తిరుపతన్న బండి మీద రాంగ రాంగ మొహం మొత్తం ఎండిపోయింది. గక్క నీళ్లున్నాయి, కడకాచుకోపో. దనగా నా మీద ప్రేమ భగ్గుందిరా నీకు, కక్కనా. ఓరా కర్ణాకర్ గా, నీళ్ళు మంచిగా అంత అదరు అడగరా. ఇలా ఏ నీళ్ళు అయితే ఏందే మన అవుతుకు దొరికినాయి కడుక్కుంటాయి పే. అదేడా దొరకరా పోదాం. అరే టవల్ లేదు గారా. టవల్ లేకపోతుందే. అరే మనిగా ఇట్రా తిరుపతన్న అంగికి చూసుకో. ఇది పెట్టుకో. ఏంటి ద్రో ఎరా లావలి తెలిసి గ్యాడ పెట్టుకుని పెట్టుకుంటారా? ఏ ముఖం తెల్ల ఉంటుంది పెట్టుకో. అంతే అంటావా? తెల్లగైనారా అన్నా? నువ్వు కోయినూరు అర్జున్ లెక్క మెరుతున్నావే. అరే సురేష్గా ఈ లిఫ్ట్కి పెట్టుకుంటే మెరుతాడు, గా ఫెరణాలు పెట్టుకుంటే మెరుతారా? ఇగో తిరుపతన్న ఇది పెట్టుకోయే. ఓయమ్మ ఇది ఏంద్రో రకరకాలు చెప్తారు నాన్న. అంతా ఎట్లా నుర్రా ఇది? ఇట్లా ఇట్లేనా? బయటకు వచ్చిందిరా. పెట్టుకో పెట్టుకో. ఏడా తిరుపతన్న అది లిఫ్ట్కే కర్రగున్న పెదవులకు పెట్టుకుంటే ఎర్రగా అవుతుంది. ఓయమ్మో నాది ఎంత ప్రేమ మీ అందరికీ. కర్రగున్న పెదవులు ఎర్ర పడ్డే. తిరుపతన్న ఈ పెదవులు ఇట్లా మన సందిలో ముసళ్ళు చూసింది అనుకో, కోరికన కోరికెత్తది. ఎవరా కట్టుకుంటండి పాపం మన. అదే అదే రైట్, మనం తిరిగి పోంగా ఇదంతా కడుక్కొని పోవాలి, లేకపోతే అన్నట్టు అవుతుంది. తిరుపతన్న ఇది నావులే. ఇదేంద్ర మెరుతుంది? ఇది నావులతో నీ పనులు కూడా మెరుతాయి. అది ఏంద్ర అంత ఎత్త మెత్త మెత్తగా ఉన్నది? అవునే ఇడేమో మీద అదేమో కింద ఇసుకిసు కాకపోతే ఏమవుతుంది ఇక. అవురా మరంత ఇసుకిసుకైంది తినన్నా పారేయాలరా. ఆయే ఇసుకిసుకైతే ఏందే పాన నుంచి కవరా ఉండే తిను. నాని కుర్చీలో పారి కూర్చుంటారు.
ఏం చదువుకున్నావు బాబు నువ్వు? ఏమైనా పని చేస్తావా? ఏమన్నా ఉన్నదా లేదా? ఏ నీ పాత చదువుకునే కానీ పాతలు ఫెయిల్ అయినా కానీ వ్యవసాయం ఉంది, వ్యవసాయం చేస్తా. అది ఎక్కడ ఉంది వ్యవసాయం? అది ఫెయిల్ అయినా అంటున్నావు కానీ ఫెయిల్ అయితే ఫెయిల్ అయింది, అది ఎక్కడ భూ అవుతున్నా అన్నావు కదా. వ్యవసాయం చేసుకున్నా మధ్య పడుతురు, ఇక జాబ్ ఏమన్నా జాబ్ పెద్దమ్మా ఏమంటావు పెద్దమ్మా? అయితే అది బిడ్డ పిల్లగాడు మంచోడైతే వ్యవసాయం అయితే వ్యవసాయం అలకాలు బతుకుతా అయిపోయా మంచిగా. నువ్వు ఒక్కనే వచ్చిన మరి పిల్లలు పడుకుని వచ్చిన మరి పెద్దమాస ఇవ్వలేరా? పెద్దమాస ఎందుకే మాట మరదే మంచుకుంటా అయిపోయా. అమ్మాయికి నాకు నచ్చాలి, నేను అమ్మాయికి నచ్చాలి అయిపోయా. ఓకే నువ్వు అనేసుకుందాం వాస్తేనే మంచి మూచిన మాట్లాడాను. పెద్దమ్మా చెల్లెని తీసుకురా. చెల్లే నువ్వు సుతం చూడరా పిల్లగాని. ఆ బాబు నీ పేరేం పేరు అంటివి? నా పేరానే తిరుపతి. తిరుపతి నీ గుణం నువ్వు చాలా నచ్చింది. ఏదున్నా నువ్వు ముఖం కూడా మాట్లాడుతున్నావు. మరి అమ్మాయి నచ్చిందా? ఏదంటే ముఖం కూడా చెప్పాయి. ఏ అదేం లేదే. ఏ నచ్చింది నచ్చింది. చెల్లె నీకు ఇష్టమేనా? ఇష్టం ఉంటే నా ముఖం కూడా చెప్పాయి. మళ్ళీ తర్వాత ఈ నచ్చింది నచ్చలేని తర్వాత మాత్రం ఏం అనకూడదు. దాని ఒకటే ముఖం కూడా చెప్పేసేది. సరేనారా చెప్పురా పూజి. నువ్వు కూడా నీకు ఇష్టమేనా? ఆ ఇష్టమే. ఇంకేముంది అమ్మాయి సుతం ఇష్టమైంది. ఏమైనా కట్నాలు కానుకలే ఇప్పుడు మాట్లాడుకుందాం లేకపోతే ఇంకో వారానికి మాట్లాడుకుందాం? మీరు ఎట్లా అంటే అట్లనే. ఏమన్నా నచ్చకపోవడం ఎందుకే? ఏదో ఒకటి మాట్లాడుకుందాం, అచ్చవారం లగ్గం పెట్టుకుందాం. అయిపోయి. సరే నేను అన్నట్టు ఇవాళ మాట్లాడుకుందాం, మంచి ఆలోచన నీ సుతం. సరే అవుట్ స్పంది ఏమైతుంది ఎప్పుడైతే ఎప్పుడైనా మాట్లాడుకునేది. పెద్దమ్మా ఏమంటే మరి? సరే బిడ్డ నువ్వే ఉంటే ఇక పెద్ద పెద్ద బాబు డూబాయ్ లో ఉంటే ఇక అన్ని నువ్వే మాట్లాడు. ఇంకే తిరుపతి అన్న పోయిన ఒక పాట పాడవాను. ఒకటేంద్రా రెండు పాడిపిద్దాం. తిరుపతి గుసగుస ఎందుకు అనుకుంటే ముఖం కూడా చెప్పేసాయి. హే అదేం లేదే. ఒక పాట పాడమంటున్నా. తమ్ముడు ఆగు నువ్వు కూకో, పాడవన్నది అక్క నువ్వు బాక్సులలో కాదు కదా. కూకో తమ్ముడు నువ్వు కూకో. సరే నువ్వు పాడవాలరా. అనాడేమన్నంటినా తిరుపతి, నిన్నినాడేమన్నంటినా తిరుపతి, అనాడేమన్నంటినా తిరుపతి, నిన్నినాడేమన్నంటినా తిరుపతి, నా మనసు మీద మన్ను, నా మనసు మీద మన్ను, మరి చెట్ల మందు నిన్ను. అనాడేమన్నంటినా తిరుపతి, నిన్నినాడేమన్నంటినా తిరుపతి, కాలేజీ గేటు కాడ, కాంపౌండ్ దాటే కాడ, మల మలుపు తిరిగే కాడ, ముచ్చట్లు పెట్టిన గాని, అనాడేమన్నంటినా తిరుపతి, నిన్నినాడేమన్నంటినా తిరుపతి, అనాడేమన్నంటినా తిరుపతి, నిన్నినాడేమన్నంటినా తిరుపతి, మా ఇంటి సందులోన. తిరుపతి ఖుషి అయినావా? చెల్లేమ్మా చాయ్ పెట్టుకురా పోయా. తమ్ముడు కూక కదా అని మాట్లాడతావు కదా, ఎందుకు నీకు టెన్షన్? ఆగు. ముందే చెప్తున్నా కట్నం మాత్రం 20కి తక్కువ తీసుకోకు. ఆగురా నువ్వు కూకో. 5000 అడతారా? 10000 అడగాల కానీ. ఏ గంతే గంతే. ఏ 20 పోతేందే అగురి ఏది పుట్టోడేందే బాగా మాట్లాడుతుండు. సురేష్ గా నువ్వు ఆవు అని బరాత్లాగా అమ్ముదాను. తిరుపతి అన్న వదిన చాయ్ మంచిగా పెట్టింది అంటే ఇక మనకు దావాత్రకు ముక్కలు కూడా మంచిగా గొలుస్తుంది. అవరా లేదా పూదారా కౌసు కన్నతలేనే మనకు. తిరుపతి మరి చెప్పు కట్నం ఎంత కావాలో మరి చెప్తలేవు, ఏది అడుగుతలేవు. ఏం చెప్పాను తెలుదానే. మనకైతే పదరు బగ్గనే ఊళ్ళే
అది ఎక్కడ బాగున్నది, మంచి పేరున్నది. నువ్వు మాట అయితే అనుసూడలేవే, ఇళ్ళకైతే అంతాని ఏం లేదు, మర్యాద మాత్రం మంచిగున్నది. ఏదో ఎంత కొందరు అడుగు, దాని వెనుకలు మేము మాట్లాడతాం. బా కొరండి మాట్లాడుకుని వస్తాం. ఒక టైం సరే సరే పోరా పోరు, ఆలోచించుకొని చెప్పు రాను. కనకరా బంధువుతో పెద్ద ఉంది కానీ మరి కట్న ఎప్పుడరా అన్న? వీరింటికి పెళ్లి శుభాలకు వచ్చింది నువ్వేనా? అన్న నేనే నేనే అన్న. వాళ్ళు మాత్రం మర్యాద మనుషులు, వాళ్ళకి నాకు వాడదు, కానీ వాళ్ళ పిల్లని చేసుకుంటే మాత్రం నువ్వు బాగుపడతావు అన్న. తిరుపతి అన్న, పగోళ్ళు కూడా మంచి చెప్తుండంటే వీళ్ళు మర్యాద మనుషులే. 10 రూపాయలు అటుటైనా సరే నువ్వేమైనా పెళ్లి చేసుకోవాలి. తిరుపతి అన్న, బంగ్లాల 4 రూములు ఉన్నాయంటే గట్టిగానే ఉండుంటారు, 20 కన్నా తక్కువ ఆడకు. అవరా సూరజు, ఈ తిరుపతి అన్నకు 20,000 వస్తారా? విచిత్రం చెప్తావు. వారి నీ అన్న 20,000 కాదురా, 20 లక్షలు. అన్న బండి మాత్రం పల్చట్టుంటాడు. అన్న ఇంకా బోళ్ళును బెడ్లు పెడతారా? మనం మాట్లాడేది ఒక బండి, నువ్వు పైసలే సదార్లు అన్ని పెడతారా? అవి ఏమంటారా? అంతే అంటారా? అందరికి ఓకేనా? మరి మరడం మరి పోయి చెప్పు తిరుపతి. మరి ఏం ఆలోచించుకోరు చెప్పు, ఏమైనా ఉంటాయిగా? హేగా మాకు బాగా ఏమద్దు కానీ 20 లక్షలు ఒక బండి. తిరుపతి అన్న, బండి పేరు కూడా చెప్పు, మళ్ళీ వాళ్ళు వేరే బండి పెడతారు. మళ్ళా బావా, బండి కూడా పల్సర్ 220 కావాలి. మళ్ళా బండి నువ్వు కొనుక్కున్న బండి ఏదో బండి పెడతాం, కానీ కట్నం బాగా ఎక్కువైంది. కట్నం బాగా అయిపోయింది కానీ మేము ఆలోచించుకొని చెప్తాం. ఇగో అది ముస్తా గుద్దులట్ అదే, ఆ ఎడ్ల బార గొడ్డ బార చేసినట్టు కాదు. ఇగో 15 లక్షలు 220 పల్సర్ బండి అయిపోయి, ఇక అవన్నీ మనకు పొరిగా. సరే నువ్వు అన్నావు కదా 15 లక్షలు 220 బండి కదా, సరే దానికి ఓకే అయినా సరతి బిడ్డ. 15 అయితే 15, పిల్లగాడు మనకు మంచోడు అయితే అయిపోయి. సరే తిరిగిపోయి, మరి 15 లక్షలు బండి నీకైతే ఓకే కదా? హే ఓకే, అక్కడ లేదు. మరి పెళ్లి ఇప్పుడు పెట్టుకుందాం, మరి వారానికి తర్వాత పెట్టుకుందాం. పెళ్లి పెట్టుకుందాం, ఇంకేంది అత్తే వారం పెళ్లి పెట్టుకుందాం. మా అమ్మ నుండి మన పెళ్లి పెట్టుకుందాం. సరే మరి సరే సరే పెద్ద అత్తమ్మ పర్రా. నచ్చింది, మంచి రోజు లగ్గం పెట్టుకున్నా. నీకు నువ్వే వయసు కట్టుకున్నావు, ఇప్పుడు ఎంత సీట్ నాకు చెప్తాను. మరి ఆడవా నాకే తెలుసే, అన్న మనం నిమ్మేనా? నువ్వు ఇట్లా అంటావా? అన్న ఎట్లాంటాడు నీ పిలేది మంచిగా ఉందావా? నేను అసలు దానికి లేని, ఇప్పుడు ఎందుకోవాలరా ముసలి దానికి? నువ్వు నీట చెప్తున్నా ఎందుకే పిచ్చిమ చేస్తారు? మనసు ఎప్పు తినరేనా నువ్వు? అవ మీరు